ఒక్కటే అడుగుతున్నా లోకేష్ ని నువ్వు ఎవడవరా అని అడుగుతున్నా నువ్వు ఎవడవరా మా నాయకుడిని వాడు గీడు మాట్లాడే దానికి నువ్వు ఒక బచ్చావి నువ్వు ఒక చెంచావి నువ్వు ఎంత నువ్వు అసలు ఆడగాదు మగగాదు కొజ్జావి నువ్వు నువ్వేందై మాట్లాడేది మా ముఖ్యమంత్రిని బుద్ధుందా నీకు నువ్వు అసలు ఒక రాజకీయ నాయకుడివేనా నువ్వు నోరు అదుపులో పెట్టుకో నువ్వు చంద్రబాబు నాయుడు కొడుకు అయి ఉండొచ్చు మా జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుక కూడా పీకలేవు నువ్వు నీ అబ్బా నువ్వు ఇద్దరు కలిసి వాడుగీడు మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గారిని తాట తీసేస్తాం జాగ్రత్తగా ఉండండి జిల్లాల్లో కూడా తిరగలేరు నువ్వు నీ అబ్బా ఏమనుకుంటావు వేషాలు వేయొద్దు నువ్వు నీ అబ్బా ఇక రాజకీయాల్లో రాణించేది లేదు నీ అబ్బని శాశ్వతంగా ఇంటికి పంపించేశారు రాష్ట్ర ప్రజలు నువ్వేమన్నా కళ్ళకు అంటున్నావేమో నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని నీ తరం కాదు నీ అబ్బ తరం కూడా కాదు నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అని అనేది అడుగుతున్నా లోకేష్ ని నువ్వెవడవురా అని అడుగుతున్నా నువ్వెవడవురా మా నాయకుడిని వాడు గీడు మాట్లాడే దానికి నువ్వు ఒక బచ్చావి నువ్వు ఒక చెంచావి నువ్వెంత నువ్వు అసలు ఆడగాదు మగగాదు కొజ్జావి నువ్వు నువ్వేందై మాట్లాడేది మా ముఖ్యమంత్రిని బుద్ధుందా నీకు నువ్వు అసలు ఒక రాజకీయ నాయకుడివేనా నువ్వు నోరు అదుపులో పెట్టుకో నువ్వు చంద్రబాబు నాయుడు కొడుకు అయి ఉండొచ్చు మా జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుక కూడా పీకలేవు నువ్వు నీ అబ్బా నువ్వు ఇద్దరు కలిసి వాడు గీడు మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గారిని తాట తీసేస్తాం జాగ్రత్తగా ఉండండి జిల్లాల్లో కూడా తిరగలేరు నువ్వు నీ అబ్బా ఏమనుకుంటావు వేషాలు వేయొద్దు నువ్వు నీ అబ్బా ఇక రాజకీయాల్లో రాణించేది లేదు నీ అబ్బని శాశ్వతంగా ఇంటికి పంపించేశారు రాష్ట్ర ప్రజలు నువ్వేమన్నా కళ్ళకు అంటున్నావేమో నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని నీ తరం కాదు నీ అబ్బ తరం కూడా కాదు నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అని అనేది